ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా రైతులకు బాండ్లు అందించనున్నారు. చిత్తూరులో జరిగే రైతు సాధికారిక సదస్సులో ఆయన పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంతకుముందు చిత్తూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తరువాత డీకే ఆదికేశ్వరరావు నాయుడు మెమోరియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చిత్తూరు జిల్లాకు బాబు రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఇక జిల్లాలో చంద్రబాబు పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామిరెడ్డి అందిస్తారు. చెప్పండి రామిరెడ్డి, చంద్రబాబు పర్యటన గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకంలో భాగంగా రైతులకు బాండ్లు అందించేందుకు గాను రైతు సాధికారిక సదస్సు చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో చిత్తూరు జిల్లా రానున్నారు. 9:40 రేణుగుంట విమానాశ్రయానికి చేసుకుని అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో 10:45 చిత్తూరులోని మెకానికల్ మైదానంలో అండుతారు. అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసి అనంతరము డీకే ఆదికేశ్వరరావు నాయుడు మెమోరియల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతరము కొంగారెడ్డి పల్లిలో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటుతో పాటు స్థానికంగా పలు ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొనున్నారు. అనంతరము 11:30 నుంచి 1:30 వరకు పీవీకేఎన్ కళాశాలలో రైతు సాధికారిక సదస్సులో పాల్గొంటారు. 2 తర్వాత సదస్సులో పాల్గొన్న అనంతరము మధ్యాహ్నము 2 తిరిగి మెకానికల్ గ్రౌండ్ నుంచి గ్రౌండ్కి చేరుకుని అక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో 2:30 రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా తిరుపతి ట్రాన్స్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పారిశ్రామిక మౌలిక వసతులు కల్పన సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో పాల్గొనిన అనంతరము 6 వరకు పార్టీ కార్యకర్తలతో అర్బన్ హాట్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తం మీద ఉదయం 10:00 నుంచి కూడా సాయంత్రము 6:15 వరకు కూడా ముఖ్యమంత్రి పర్యటన చిత్తూరు జిల్లాలో సాగనుంది. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా చిత్తూరు అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అన్ని రహదారులు అన్నింటిని కూడా పోలీసులు దిగ్బంధంలో ఉంచినారు. మొత్తం కూడా ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా ముఖ్యమంత్రి పాల్గొనేటటువంటి కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నారు. సాయంత్రము 6:15 తిరిగి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి సీఎం అక్కడ నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరుతారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రైతు రుణమాఫీలో భాగంగా రైతులకు బాండ్లు అందించే కార్యక్రమం చిత్తూరు తన సొంత జిల్లా నుంచి శ్రీకారం చుట్టున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నము 11:30 నుంచి కూడా 1:30 వరకు కూడా ఈ సదస్సు రైతు సదస్సు జరుగుతున్న సదస్సులో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించనున్నారు. థ్యాంక్ యూ రామిరెడ్డి.